షిఫ్ట్ అవుతారు ఎట్లాగూ, వీళ్ళు పోయే క్రమంలో మహా అంటే ఎంత మనకి ఇస్తారు, అంతో ఇంతో కొంచెం 10 సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు ఎంతో కొంత చేతిలో పెడతారు. ఇందులో కనుక ఏదైనా ఉండున్నట్టయితే జాబ్ పాట్ కొట్టేయచ్చు అన్న ఉద్దేశంతో ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి రాధ, సునీత అలియాస్ రాధ, వాళ్ళ భర్తతో కలిసి ఒక కుట్ర చేసి దాన్ని ఎలాగైనా దొంగిలించాలని చెప్పేసి 19th రోజు ఇంట్లో అందరూ ఉన్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్న క్రమంలో ఆ బాక్స్ని చిన్నగా తరలించి ఎంట్రెన్స్ దగ్గర పెట్టేసి వాళ్ళ హస్బెండ్కి సురేష్కి ఒక మిస్డ్ కాల్ ఇచ్చేసింది. వాళ్ళు ఆల్రెడీ ముందే అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళ హస్బెండ్ అక్కడికి రావడము, హస్బెండ్ రాగానే ఇమ్మీడియట్గా ఆ నగలు ఉన్నటువంటి బాక్స్ని ఇమ్మీడియట్గా వాళ్ళ హస్బెండ్ చేతుల్లో పెట్టేసి తను మళ్ళీ యథావిధిగా తన పనులు చేసుకోవడం స్టార్ట్ చేసింది. వాళ్ళ హస్బెండ్ ఆ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయి ఈ పని మనిషి యొక్క మదర్ ఆవిడ కూడా మేడే, వేరే వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది, సో వాళ్ళ ఇంట్లో దీన్ని దాచిపెట్టారనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎట్లాగూ ఇంకో 2 రోజుల్లో ఇదంతా తీసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో వాళ్ళు ఊహించింది దానికన్నా అందులో ఎక్కువగానే ఉంది. 81 తులాలు ఆల్మోస్ట్ అందులో బంగారు నాణాలు, తర్వాత కొన్ని పర్ల్స్, అమెరికన్ డైమండ్ లాకెట్స్, ఇవన్నీ అందులో మాకు ఇంటాక్ట్ ప్రాపర్టీ. తర్వాత మన టీము భాస్కర్ డిఐ గారు, తర్వాత మన ఎస్ఐ వచ్చేసి వెంకటేష్, వీళ్ళు చాలా ఇమ్మీడియట్గా ఆ సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేయడం కానీ, తర్వాత దానికి తగ్గట్టుగా సీడీఆర్ కోఆర్డినేట్స్ కూడా మనకి అక్కడే కలవడంతో ఇమ్మీడియట్గా ఆమెను కస్టడీలోకి తీసుకోవడం, కస్టడీలోకి తీసుకున్న తర్వాత దాన్ని విచారణ చేయడం, ఆమె కన్ఫెస్ చేయడము, తర్వాత ఇమ్మీడియట్గా కన్ఫెషన్ లీడింగ్ టు రికవరీ కూడా మనం చేసి ఇంటాక్ట్గా ప్రాపర్టీని ఈ మేడ్ యొక్క మదర్ వాళ్ళ ఇంట్లో సీజర్ అనేది చేయడం జరిగింది. సో ఇందులో ఎస్హెచ్ఓ గారి ఆధ్వర్యం